హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగిన కరెంట్ షాక్ ఘటనపై కీలక విషయాలు బయటకొస్తున్నాయి. చెట్టుపై కేబుల్ వైర్లు కరెంట్ వైర్లు ఉండగా చెట్టు కింద వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్ల దగ్గర ఆడుకుంటూ చెట్టును పట్టుకుంది చిన్నారి లక్ష్మి. పాపకు కరెంట్ షాక్ కొట్టడం గమనించి వాచ్మెన్ పిలిచినట్టు అక్కడే ఉన్న మహాలక్ష్మి అనే మహిళ చెబుతోంది. పాప మేనత్త వచ్చి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిందని, అయితే పాపను కాపాడి ఆమె కరెంట్ షాక్ గురైందని చెబుతోంది. కేపీహెచ్బీ పరిధిలో కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధి అడ్డగుట్టలో దారుణం చోటు చేసుకుంది. 5 సంవత్సరాల చిన్నారిని కాపాడపోయి 35 సంవత్సరాల బాపనమ్మ అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఏం జరిగింది ఏం అన్నది ప్రస్తుతం ఆమె భర్త మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు, చెట్టు దగ్గర ఎందుకు విద్యుత్ వస్తుంది అక్కడ? ఏం లేదు సార్, నేను లోన ఐరన్ చేసుకున్నానండి. ఆ పాపలద్దరు ఆడుకుంటున్నారండి. ఆడుకుంటుంటే ఓ పాప గేట్ కాడ ఉందని, పాపమ్మ చెట్టు కాడ ఉంది. ఆ పాప వైర్ మీద చేసేసిందండి. చేస్తే మా ఆవిడ బయటకు వచ్చి మొహం కడుకుంటుందండి. మొహం కడుకుంటుంటే పాప ఏదో అరుతుందా అని కేకలేస్తుందని పరిగెట్టెళ్ళిందండి. నైట్తో ఉందండి అప్పుడు పరిగెట్టెళ్ళి ఆ పాప చేతితో పోయి ఈ పాప వెళ్ళి ఈవిడ జారిపోయి ఆ వైర్ మీద పడుతుంది. చెట్టు పైన కరెంటు వైర్లు ఉన్నాయా? అక్కడే పిల్లల తమ్మం కూడా ఉంది సార్. అక్కడ చాలా రోజులుగా చెట్ల ఉన్నాయా? తమ్మం కాదు, కింద కాదు, సుఖపడే కింద కాలం ఉన్నాయండి. ఏమండి, 2 సంవత్సరాలు పడిన వైర్లు కింద ఉన్నాయి సార్. మొత్తం అది నెట్ వైర్లు కేబుల్ అన్ని కింద ఉన్నాయండి. 2 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు దాకా అయితే. అది స్టూడియో లోపల అది పాపలు రోజు ఆడుకుంటున్నారు, మేము అక్కడ కూర్చున్నాం. ఇప్పుడు దాకా ఏదైనా లేదండి, మరి ఇదే ఫస్ట్ టైం సార్. ఇట్ల పైన గత 2 సంవత్సరాలుగా విద్యుత్ వైర్లు ఉన్నాయి, కేబుల్ వైర్లకు విద్యుత్ వైర్లు అన్ని ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ చెట్టు పట్టుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ ప్రమాదం ఎలా సంభవించింది అన్నది కూడా పోలీసులు, విద్యుత్ అధికారులు కూడా దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పోలీసు ఏం జరిగింది సార్, అక్కడ ఏం ఫిర్యాదు వచ్చింది? ఫిర్యాదు అంటే మనకు ఇక్కడ మన అడ్డగుట్ట ఏరియాలో ఒక లేడీ కరెంట్ షాక్ తగిలి చనిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను నా టీంతో వెళ్ళేసి అక్కడ కూర్చోయి పరిశీలిస్తే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్స్కి ఏదైతే మనకు బ్రాడ్ బ్యాండ్ తర్వాత ఈ కేబుల్స్ లాంటివి ఉన్నాయి కదా, వాటి వల్ల అవి నెగ్లిజెన్స్ తోటి హ్యాంగ్ అయ్యి కింద ఎరడబడడం వల్ల ఒక పాప వెళ్ళేసి దాన్ని తగిలినట్టుంది. ఒక పాప సాధారణంగా చెట్టుకు విద్యుత్ సప్లై ఉండదు అంటే అక్కడ ఏదైనా ఐరన్ కానీ ఏమన్నా చెట్టు కింద పాదు ఉంది, అక్కడ వాటర్ పోసారు, అది అర్థమైంది. నీళ్ళలో అర్థైంది. సో దానివల్ల ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఈమె ఆమె రిస్క్ చేయడం వల్ల ఆ పాపను కాపాడింది తను. దానికి పాప ఎట్లా ఉంది సార్? పాప సేఫ్ గా ఉంది? పాప సేఫ్ గానే కనపడుతుంది. ఇప్పుడు అయితే అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ చెప్పలేము, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది.